హాయ్ ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ కలిసి ఒక ర్యాంప్ ఛాలెంజ్ అయితే చేయబోతురు చించాను డోరా లిటిల్ సింగము స్పైడర్ మ్యాను ఐరన్ మ్యాను సూపర్ మ్యాను హల్క్ తర్వాత వీణము వీళ్ళందరూ కలిసి ఒక మెగా ర్యాంప్ అయితే చేయబోతురు ఇది ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఇలా కిందికి అయితే వెళ్ళాలన్నమాట ఇలా కిందికి వెళ్తే ఇక్కడైతే మనకైతే ఫినిష్ పాయింట్ అవుతుంది ఎవరు వెహికల్ అయితే డ్యామేజ్ కాకుండా ఇక్కడి వరకు అయితే వస్తుందో వాళ్ళే విన్నర్స్ చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది అందరి వద్ద ఇండియా వెహికల్స్ అయితే ఉన్నాయి చూద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మన డోరమేన్ అయితే వెళ్తాడంట ఫస్ట్ చాయిస్ అయితే తనకైతే ఇద్దాం డోరమేన్ ఫ్యాన్స్ ఉంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి డోరమ్యాన్ ఫ్యాన్స్ తినేదేరా చూడండి మనకు మహేంద్ర తార్ వెహికల్ అయితుంది చూద్దాం ఎలా నడిపిస్తాడో చూద్దాం ఈ ర్యాంప్లో గెలుస్తాడా లేదా అనేది స్టార్ట్ పాయింట్ నుంచి మనం స్టార్ట్ అయితే అవుదాం మెల్లిగా ముందుకైతే వెళ్దాం చూద్దాం అసలు మన డోరామాన్ గెలుస్తాడో లేదో మెల్లిగా దిగాడు ఇంకా వెళ్తున్నాడు చూద్దాం ఎలా వెళ్తాడు అనేది ఇక్కడ చూడండి గ్యాస్ వన్ సైడ్ అయితే వెళ్తుంది తిన వెహికల్ అయితే పడిపోయాడు ఇక్కడ చూడండి పడిపోయాడు డ్యామేజ్ అయితే అయిపోయింది గ్యాస్ ఇక్కడ చూడండి డ్యామేజ్ అయితే అయిపోయింది టోటల్గా ముందర పాటు మొత్తం మొత్తం అద్దం మొత్తం పగిలిపోయింది అనమాట వెహికల్స్ మొత్తం ఇక్కడైతే పెడదాం తినైతే ఓడిపోయిండు లాస్ట్లో ఎవరెవరు గెలిచిండ్రు ఎలా వెహికల్స్ ఉన్నాయనేది లాస్ట్లో చూపిస్తాను తిననైతే ఇక్కడైతే నిలబెడదాం మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు మన చించాన్ అయితే వెళ్తాడంట చించాన్ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా ఆ చించాన్ ఫ్యాన్స్ కామెంట్ అయితే చేయండి గ్యాస్ మన చించాన్ వెళ్ళిస్తాడో లేదో కామెంట్ చేయండి మనం మెల్లిగా స్టార్ట్ అయితే చేద్దాం ఇలా అయితే ముందు నుంచి అయితే ఇక్కడి వరకు అయితే వచ్చేసిండు మన చించాన్ ఎలాగలగా చూడండి గ్యాస్ ఎలా వెళ్తుందో తిన కార్ అయితే చాలా సూపర్గా అయితే వెళ్తుంది గ్యాస్ ఇక్కడ చూడండి వన్ సైడ్ వెళ్తుంది కాకపోతే మన చించాన్ అయితే మళ్ళీ మళ్ళీ కరెక్ట్గా తిప్పేశాడు చూడండి ఆ ఫినిష్ పాయింట్లకించి డైరెక్ట్గా అయితే వచ్చేసిండు సింపుల్గా మన చించానైతే తన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం లాస్ట్లో చూపిస్తాను ఎవరు వెహికల్ డ్యామేజ్ అయింది ఎవరు విన్నర్ అనేది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఇప్పుడైతే మన స్పైడర్ మ్యాన్ అయితే తన మహేంద్రా ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ తీసుకొని అయితే వెళ్తాడంట తిన ఫ్యాన్స్ కూడా అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ అయితే చేయండి చూద్దాం ఇప్పుడు ఎలా వెళ్తాడో చూద్దాం తిన చూద్దాం అనమాట ఎందుకంటే ఇంతకు ముందు ఫస్ట్ వెహికల్ అలా అయితే వెళ్ళింది ఈ కారు కూడా ఎస్యూవీ కారే చూద్దాం ఎలా వెళ్తుందో స్టార్ట్ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిండు మన స్పైడర్ మ్యాన్ అయితే నెమ్మదిగా అయితే వచ్చేసిండు చూడండి గాయ్స్ వెనకాల పాట మొత్తం లేస్తుంది క్రేజీగా అయితే నడుపుతుండే గాయ్స్ మన స్పైడర్ మ్యాన్ అయితే సింపుల్గా అయితే వచ్చేస్తుంది వచ్చేసింది పడిపోయింది కాసి ఇక్కడ చూడండి లాస్ట్లో జస్ట్ మిస్సు కొంచెం అయితే విన్ అయితే అయ్యేవాడు అనమాట అంటే బయటకు వచ్చేవాడు డ్యామేజ్ అయితే అయిపోయింది గైస్ వెహికల్ మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది ఫ్రంట్ సైడ్ మొత్తం తర్వాత లాస్ట్లో చూపిస్తా గైస్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఇలా పార్క్ చేద్దాం వెహికల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే వెళ్దాం గైస్ ఇప్పుడు నెక్స్ట్ చూడండి మన లిటిల్ సింగం అయితే తన టొయోటా ఫార్చునర్ కార్ తీసుకొని అయితే వెళ్తాడంట మన ఫ్యాన్స్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ మన లిటిల్ సింగం ఫ్యాన్స్ ఇది చూడండి కాదు ఫార్చునర్ కారు ఆఫ్ రోడింగ్ వెహికల్ ఇది అయితే ఆఫ్ రోడ్ చేస్తుందో లేదో చూద్దాం ఈ ర్యాంప్ని చూద్దాం కా స్టార్ట్ పాయింట్ నుంచి ఇక్కడనే ఇది అయితే అయిపోయింది క ఏంటి గాసి వెళ్ళట్లేదు చూడండి కలిసి ఎలా అయితే అవుతుందో మన లిటిల్ సింగం వెహికల్ చూద్దాం అరే మామూలుగా అయితే వెళ్ళట్లేదు గ్యాస్ స్టార్టింగ్లో ఒకటి కొద్దిగా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు అయితే స్మూత్గా అయితే వచ్చేసింది ఎక్కడ ఇంత క్రాష్ లేకుండా అరే రే లాస్ట్లో వచ్చేసి ఫినిష్ పాయింట్నే గుద్దేసింది గ్యాస్ ఇదైతే చాలా క్రేజీగా అయితే ఉంది వెనకాల పాయింట్ కూడా మొత్తం అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది అనమాట పాటు వెనకాల పాటు ఇప్పుడు నెక్స్ట్ అయితే వెళ్దాం గాయ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మన లిటిల్ సింహం అయితే ఇక్కడ ఉన్నాడు ఇంకా నెక్స్ట్ అయితే మన ఐరన్ మ్యాన్ అయితే అయితే అంటుండు తన బులోరా వెహికల్ తీసుకొని ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవన్నీ ఇండియన్ వెహికల్స్ గా లాస్ట్ ఎపిసోడ్లో కూడా నేనైతే ఒక ర్యామ్ ఛాలెంజ్ అయితే చేశాను అది కూడా మన ఛానల్ ఉంటుంది చూడండి స్టార్ట్ పాయింట్ నుంచి ఎగిరిపోతుంది కాదు మహేంద్ర బులూరో కారు వీడైతే ఇక్కడనే పడిపోయింది కదా సైరన్ మ్యాన్ గడు ఓ ఇలా వెళ్తుంది అని కాదు సార్ డ్యామేజ్ అయితే అయిపోయింది ఫ్రంట్ సైడ్ అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది ఈ వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం ఇక్కడైతే నేను పార్క్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ అయితే చూద్దాం ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మన సూపర్ మ్యాన్ అయితే ఉన్నాడు అనమాట స్కార్పియోస్ లెవెన్ అనమాట మహీంద్రా స్కార్పియో తినైతే అయితే ఇప్పుడైతే వెళ్తుండు సూపర్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే తెస్తుంటాను ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుతాం గాస్ మన సూ సూపర్ మ్యాన్ వెహికల్ అయితే స్టార్ట్ అయితే అయింది వెళ్తుంది వెళ్తుంది గ్యాస్ ఇక్కడ చూడండి వన్ సైడ్ అయితే వెళ్తుంది గ్యాస్ ఇదైతే చూద్దాం అసలు ఎలా వెళ్తుందో అక్కడ వరకు వెళ్తుందో లేదో వన్ సైడ్ వెళ్తున్నా కానీ మనోడైతే సూపర్ మ్యాన్ అయితే తిప్పేశాడు ఇక్కడ చూడని ఫినిష్ అయితే అయిపోయింది అనమాట స్మూత్గా అయితే అనమాట వన్ సైడ్ వెళ్ళినా కానీ సూపర్ మ్యాన్తో అట్లా ఉంటుంది అనమాట ఇక్కడైతే వెహికల్ అయితే పార్క్ చేద్దాం ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే ఉంచుదాం ఇతను అయితే తర్వాత ఇక్కడ చూడండి మన హల్క్ ఉన్నాడు వీణమైతున్నాడు ఇప్పుడైతే హల్క్ అయితే గైస్ హల్క్ గానీ అయితే లాస్ట్లో అయితే పెట్టాను తనైతే హల్క్ ఎప్పుడే ముందు ఉంటానైతే అన్నాడు కాకపోతే నేను అయితే పెట్టాను హల్కే చూడండి గాయస్ మహేంద్ర బ్రేజా వెహికల్ అయిందనమాట సుజుకి బ్రేజా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయ్యిండు చూడండి గాస్ ఎలా వెళ్తుండో మామూలుగా అయితే నడపట్లేదు వన్ సైడ్ అయితే వెళ్ళిపోతుండు అసలు ఎందుకంటే అతని దిక్కు చాలా బరువు ఉంది కాబట్టి పడిపోయింది కాస్ ఇక్కడ చూడండి పడిపోయిండు ఇదేంటి ఇది డోర్ కూడా పగిలిపోయింది గాస్ డోర్ కూడా విరిగిపోయింది ఇతని బరువుకు అది వన్ సైడ్ అయితే అయిపోయింది అనమాట వెహికల్ మొత్తం ఇతని వెహికల్ కూడా ఇక్కడైతే పార్క్ చేద్దాం గాస్ మన వెహికల్ అయితే హల్క్ వెహికల్ ఇక్కడ పార్క్ చేద్దాం ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ చూద్దాం కాదు నెక్స్ట్ మన లాస్ట్లో చూడండి వీణమ్ అయితే ఉన్నారు తినేదేరు అయితే ఇనోవా క్రిస్టా అయితే వెహికల్ అవుతుంది ఇదైతే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది గాయ్స్ నేనైతే చూపిస్తాను చూడండి చాలా క్రేజీగా అయితే వచ్చిందనమాట వీడియో రికార్డ్ చేసేటప్పుడు చూశాను మామూలుగా అయితే లేదనమాట వీణామైతే క్రేజీగా నడిపాడు ఇనోవా క్రిస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ పాయింట్ నుంచి అయితే వెళ్తుండు కాదు ఏంది కాసే ఇక్కడ ఫస్ట్లోనే బ్రేక్లు వేస్తుండు వెళ్తుండు వెళ్తుండు ఇప్పుడు చూడండి మామూలుగా అయితే ఉండదు అనమాట వన్ సైడ్ అయితే అయిపోయింది అనమాట టోటల్గా వెహికల్ చూడండి కాస్ ఇక్కడనే పడిపోయింది ఇక్కడ ఒక ట్విస్ట్ అయితుంది కాసే ఇక్కడ చూడండి ఏరోప్లేన్కి అయితే గుద్దేసింది కా మంటలు అయితే వచ్చేసినాయి వెహికల్ చూడండి వెహికల్ మొత్తం మంటలతో నిండిపోయింది గ్యాసీకట్ చూడండి మొత్తం వెహికల్తో మొత్తం మంటలతో నిండిపోయింది దీంట్లో వీణమైతే పరిగెత్తా వీణం పేలిపోద్ది పేలిపోయింది గేసికట్ చూడండి వీణం వెహికల్ మాత్రం క్రేజ్ అనమాట మొత్తం అయితే పగిలిపోయి డ్యామేజ్ అయితే అయిపోయింది అనమాట పేలిపోయింది వెహికల్ మొత్తం దానికి క్రాష్ అయితే అయింది వీణం అయితే ఇక్కడ నిలబెట్టి ఇప్పుడు విన్నర్స్ ఎవరో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే ఈ ర్యాంప్లో ఎవరు గెలిచిండ్రు అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చాలా పెద్ద మెగా ర్యాంప్ అనమాట ఇప్పుడు చూపిస్తాను ఎవరు గెలిచిండ్రు అనేది స్టార్టింగ్ వచ్చేసి మన డోరామ్యాన్ అయితే వచ్చిండగా డోరామ్యాన్ వెహికల్ అయితే మొత్తం ముంగడ గ్లాస్ పగిలిపోయింది పక్కన డ్యామేజ్ అయితే అయిపోయింది తినైతే గెలవలేడు అనమాట చూడండి మొత్తం అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది టోటల్గా తారు వెనకాల బాగుంది కానీ ఫ్రంట్ సైడే మొత్తం డ్యామేజ్ అయ్యి గ్లాస్ అయితే పగిలిపోయింది తర్వాత ఇక్కడ చూడండి మన చించాన్ వెహికల్కి అయితే ఒక్క దగ్గర కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒక్కటి ఏంటంటే ఆ ముందల సుజుకి లోగం అయితే ఉంటుంది కదా ఆ లోగో అయితే ఒక్కటే పోయింది ఇంకా వెహికల్ మొత్తం నీట్గానే అయితే ఉందన్నమాట ఇంకా తర్వాత చూస్తే ఇక్కడ మన స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ వెహికల్ మొత్తం ఫ్రంట్ సైడ్ అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది ఇంకా పక్కన కూడా డ్యామేజ్ అయితే అయింది చూద్దాం వెనకాల సైడు ఎంత డ్యామేజ్ అయితే అయింది అనేది ఇక్కడ చూడండి వెనకాల సైడ్ కూడా ఒక సైడు లైట్స్ అయితే పగిలిపోయాయి అన్నమాట ఇక్కడ చూడండి లైట్లు అయితే పగిలిపోయాయి ఇంకా తర్వాత మన లిటిల్ సింగం అయితే ఉన్నాడు లిటిల్ సింగం వెహికల్ అయితే ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే ఇక్కడ ఏం కాలేదు కాకపోతే బ్యాక్ సైడ్ అయితే డ్యామేజ్ అయితే అయిందనమాట స్టార్టింగ్లోనే చూపించాను ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అయితే డోర్ మొత్తం మొత్తం లూజ్ అయితే అయిపోయింది ఒక చిన్న స్క్రాచ్ కూడా అయితే వచ్చింది తర్వాత చూడండి సూపర్ మ్యాన్ వెహికల్ కూడా కింద పడ్డది ఇక్కడ లైట్లు అయితే పగిలిపోయాయి అనమాట ఫ్రంట్ సైడ్ ఇంకా డ్యామేజ్ అయితే అయిపోయింది మన సూపర్ మ్యాన్ వెహికల్ కూడా బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఏం కాలేదు ఫ్రంట్ సైడ్ ఒక్కటి డ్యామేజ్ అయితే అయింది ఇంకా నెక్స్ట్ చూసుకోండి మన సూపర్ మ్యాన్ వెహికల్ క్రేజ్ అనమాట జస్ట్ బంపర్ మాత్రమే ఇలా వంగిపోయింది ఆ ముంగడ ఇలా తగలడం వల్ల ఇంకా మిగతాది వెహికల్కి ఏం కాలేదు తర్వాత మన హల్కు చూడడానికి అల్కు వెహికల్ మొత్తం డ్యామేజ్ అయ్యి ఒక డోర్ కూడా అయితే విరిగిపోయింది అనమాట అల్కు బరువుకి చాలా క్రేజీగా అయితే జరిగింది ఇంకా లాస్ట్ మెయిన్గా చూడండి మన వీనం కార్ అయితే డైరెక్ట్గా తేలిపోయిందనమాట ఇది మాత్రం మామూలుగా లేదు క్రేజీగా అవుతుంది చూడండి వెహికల్ మొత్తం ఈ దానికైతే గుద్దుకుంది అక్కడ నుంచి వచ్చేసి ఈ దానికి గుద్దుకుంది ఇంకా మెయిన్గా ఇప్పుడు విన్నర్ చెక్ చేస్తే నేనైతే అందరి వెహికల్స్ అయితే డ్యామేజ్ అయితే అయ్యాయి నేను ఎవరికి ఇస్తాను అనుకుంటున్నానంటే చిన్ చించానికి మాత్రమే ఇస్తాను అనుకుంటున్నాను ఎందుకంటే తనది వెహికల్ లోగో మాత్రమే వెళ్ళింది తర్వాత సూపర్ మ్యాన్ది జస్ట్ ఇట్లా ఏందంటే బంపర్ ఒకటి క్రాష్ అంటే వంగిపోయింది మీరు ఎవరికి ఇస్తారో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి